హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ శీఘ్రస్ఖలన సమస్యను చాలా మంది గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక చిట్కా గురించి మెడిసిన్ గురించి చెప్పడానికి వీడియో తీయడం లేదు. కేవలం ఎలాంటి సమస్యను మనం శీఘ్రస్ఖలనంగా పరిగణించాలి, ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. అయితే చాలా మంది ఏం చేస్తారన్నారంటే, నాకు వచ్చిన కాల్స్ ప్రకారం, నా దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు చాలా మంది ఇబ్బంది పడే విధానం ఏంటి అనేది అర్థమైంది. ఆ విధానం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది చాలా మందికి కూడా ఉన్నటువంటి డౌట్ ని క్లియర్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా మ్యారేజ్ టైం దగ్గరకు వచ్చాక చాలా మందికి కూడా బయట ఎఫ్ఐఆర్స్ చాలా ఉంటున్నాయి, ఓకేనా? అయితే ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే ఒక అవగాహనకు మేము రావచ్చు అన్న ఒక అపోహలో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్కు ముందు మీరు చాలా పర్ఫెక్ట్ ఉన్నా, చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా, మ్యారేజ్ అయినాక కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంటుందని అనుకోకూడదు. అలా అని మ్యారేజ్కు ముందు మీ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండి సరిగా చేయలేకపోతున్నా, మ్యారేజ్ అయ్యాక ఇదే రిపీట్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్. మ్యారేజ్ ముందు లైఫ్ అనేది, మ్యారేజ్ తర్వాత లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏదో అమ్మాయి దగ్గరికి వెళ్ళి మన టైమింగ్ ఎంత ఉంది, మన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భాల్లో ఏమవుతుంది అనంటే, వారికి ఉన్నటువంటి ఆ కోరికలు, ఫీలింగ్స్ అనేది ఆల్రెడీ చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే శారీరకంగా ఎవరితో ఇంతకుముందు కలిసి ఉండరు కాబట్టి. ఇంకా కలవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద కోరికలు, ఆ ఎగ్జైట్మెంట్లు, ఆలోచనలు, అవి ఆల్మోస్ట్ మీ శరీరంలో హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, స్పర్మ్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత టెన్షన్ ఉంటుంది, కొంత భయం ఉంటుంది, కొంత ఆందోళన, కొంత ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. దానికి తోడుగా ఓవర్ రొమాన్స్ లాంటివి, ఓవర్గా థింక్ చేసుకోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కొన్ని సందర్భాల్లో ఈ అంగ ప్రవేశం జరగక ముందే వీర్యం పడిపోతుంది. కొంతమందికి 2-3 strokes వీర్యం అనేది పడిపోతుంది. ఇక ఒక్కొక్కరికి భయం స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి, వాళ్ళ భయం ఎలా ఉంటుంది అంటే, ఇక నేను జీవితంలో పనిచేయను, ఇక నా పెళ్ళైతే నా జీవితంలో నా భార్య నేను సుఖపెట్టలేను, నా భార్య నా పరువు తీస్తుందేమో, విడాకులు ఇస్తుందేమో, పెద్దలతో నాకు ఎలా, ఇలా ఒక దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ నెగిటివ్ థాట్ అనేది ఇలా పెరుగుకుంటూ పెరుగుకుంటూ వాళ్ళకు వాళ్ళే అంతా ఇమాజిన్ చేసుకొని వాళ్ళ లైఫ్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇది 100లో 80% మెంబర్స్ ఇలాగే, అంటే ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు 80% మెంబర్స్ ఇలాగే ఉన్నారు. అసలు వాళ్ళకి ఏ సమస్య లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఉంటే ఏదో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, ఎగ్జైట్మెంట్లో, టెన్షన్లో సంథింగ్ ఉండవచ్చు, కానీ మెయిన్గా ఇలాంటి సమస్యలు రావు, వీటిని శీఘ్రస్ఖలనం అనుకోకూడదు. కొంతమంది ఇంట్లో భార్యతో పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ బయట స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఇన్సెక్యూరిటీ కారణం వల్ల కానివ్వండి, మరే ఇతర భార్య వల్ల కానివ్వండి, వాళ్ళకి ఎరెక్షన్స్ రావు. అయినంత మాత్రాన ఏం సమస్యలు ఉండవు వాళ్ళకు, మళ్ళీ వాళ్ళు భార్య దగ్గరికి వెళ్తే బరాబర్ ఉంటారు. కాబట్టి చాలా మంది అర్థం చేసుకోండి, మ్యారేజ్ ముందు మీరు తొందరపడి బయట స్త్రీతో కలవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు మ్యారేజ్ అయ్యాక రిపీట్ అవుతాయి అని భయపడకండి. దీనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ కానివ్వండి, మరే విషయాలు కానివ్వండి నేను ఇస్తాను, ఓకేనా? మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా కూడా మీ సమస్యను తెలియచేయచ్చు. బట్ ఇంకా దీని వల్లనే సమస్య వచ్చింది, ఇదే లైఫ్లో ఎండింగ్ అనుకొని భయపడకండి. పెళ్లిళ్ళు చేసుకోకుండా టైం వేస్ట్ చేయకండి. చాలా మంది 29-30 ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ విషయం మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ దాటిపోవడం వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది రొటేట్ కాదు, దానివల్లనే ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా కాబట్టి ఇలాంటి వారు సలహాలని, సూచనల్ని అవసరమైతే మీకు కోరుకునేటువంటి ధైర్య కోసం మెడిసిన్స్ ని కూడా మేము అందిస్తాము. దీనివల్ల నేను మీకు చెప్పేది ఒకటే, ఈ వీడియోలో మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు ఈ విషయాలలో. అలాంటి మానసిక స్థైర్యాన్ని కనుక మీరు కోల్పోయినట్లయితే, మెంటల్ గా మీరు డిసప్పాయింట్లోకి వెళ్ళినట్లయితే, ఇంకా మిమ్మల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ఏ మెడిసిన్ వేసినా కూడా మీకు ఫలితం అనేది రాదు. దీనికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరము. దీనికి కావాల్సిన కౌన్సిలింగ్ కూడా మేము అందిస్తాం, ఓకేనా? కాకపోతే మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి, మీరు టెన్షన్ పడకండి, పోలీస్ మమ్మల్ని టెన్షన్ పెట్టకండి, ఓకేనా? ఖచ్చితంగా దీనికి మంచి సొల్యూషన్ ఉంటుంది. అంతేకాకుండా మ్యారేజ్ అయిన తర్వాత మీరు సూపర్గా ఆడుకుంటారు, ఓకేనా? కాబట్టి దాని గురించి మీరు ఏ టెన్షన్ పెట్టుకోవద్దు. ఇది శీఘ్రస్ఖలనం కాదు. శీఘ్రస్ఖలనం అంటే రెగ్యులర్గా మీ భార్యతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా, అంటే మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా, రోజుకి 8 సార్లు కలిసినా, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అనాలి.
ఎప్పుడు ఒకసారి జరిగిందని శీఘ్రస్కలనం అనుకోకూడదు. అలా రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా ఇలాగే అవుతుంది అని అనుకుంటే, ప్రాక్టీస్ సెకండ్స్ లోనే అవుతుంది అని అనుకుంటే అది శీఘ్రస్కలనం కింద రావాలి. కొంతమంది క్యాంపులోకి పోతారు, 3 రోజులకోసారి, 4 రోజులకోసారి, 5 రోజులకోసారి వచ్చి కలుస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంతమందికి వీరం అనేది త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ వల్ల కూడా కొంతమంది కోరికల వల్ల అలా అవుతుంటుంది. దాన్ని కూడా శీఘ్రస్కలనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా ఇలాగే అవుతుంది, దాన్ని శీఘ్రస్కలనాన్ని దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిందే. దాని కోర్స్ ఉంటుంది, వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మేము చెప్తాము. ఓకే, సో ఇలాంటి ఆలోచనలు ఉంటే మానేసుకోండి, అనవసరంగా లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంటే మర్చిపోకండి. మీ అమలైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.